ఉపన్యాసాన్ని చేశారు. దానిలో అధిక భాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమం చేశారు. తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినప్పుడు రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్న రోజుల్లో ఏ రోజున కూడా రైతుల పక్షాన నిలబడి మాట్లాడినటువంటి సందర్భమే లేదు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి సుమారుగా 86,000 కోట్ల రూపాయల రుణమాఫీని ఎగ్గొట్టినటువంటి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నోరెత్తి మాట్లాడలేదు. కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి ఆయన చేస్తే మాట్లాడాడు. రైతుల పక్షాన నిలబడి రైతుల కోసం ఆహర్నిశలు ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పు లేకపోయినా ఏదో ఒకటి బురద తల్లే కార్యక్రమం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కౌలు రైతులకు ఈ ప్రభుత్వం చేసినటువంటి మేలు ఇంతకుముందు ఏ ప్రభుత్వము చేయలేదు. అగ్రిమెంట్ ఉన్న ప్రతి కౌలు రైతులకి కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం, రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. 13,500 రూపాయలు. అలాగే ఆర్వైఎఫ్ఆర్ అటవీ భూముల చట్టం కింద ఏర్పడినటువంటి గుర్తింపు పొందినటువంటి వాటికి కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. క్రాప్ ఇన్సూరెన్స్ కానీ నష్టపరిహారం కానీ సమయానికి అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి కనిపించవు, ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి చేతిలో పావు. ఆయన పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు చేతిలో పావు కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారి కోసమే ఉద్భవించినటువంటి రాజకీయ పక్షం. ఇక్కడ ముఖ్యంగా నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి, 300 కాపు, తూర్పు కాపు అనబడే సామాజిక వర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా నిలబడింది. మళ్ళా వంగవీటి మోహన్ రంగారావు గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు దారుణంగా హత్య జరిగినప్పటి నుంచి మొన్న ముద్రగడ పద్మనాభం గారిని అవమానపరిచి అరెస్ట్ చేసినప్పటి దాకా కూడా ప్రతిరోజు కాపులు ఈ సామాజిక వర్గం తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉంది. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వేసిన గ్యాలానికి ఈ కాపుల్ని పట్టుకోవాలని చంద్రబాబు నాయుడు గారు వేసిన గ్యాలానికి ఎర మాత్రమే పవన్ కళ్యాణ్, మరొకటి కాదని మనం వచ్చేస్తున్నాం. అందుకనే ఆయన చెప్తున్నాడు, నేనెప్పుడు ముఖ్యమంత్రి కావాలని అనుకోను. ఎందుకు అనుకుంటావు? ఎర అనుకోదు. అనుకునేది ఎవరు? చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నీ